హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కార్డ్స్ గుర్తు పెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఫ్రెండ్స్. అది ఏ మేజర్ స్కేల్ అయినా ఏ మైనర్ స్కేల్ అయినా ఈజీగా, అది ఏ స్కేల్లో ఉన్న కార్డు ఏదో మీరు ఈజీగా తెలుసుకునే చిన్న టెక్నిక్ చెప్తాను. జాగ్రత్తగా వినండి, వీడియోలో ఎంత కొంచెం ఎక్కువగా ఉంటుంది, సో కొంచెం ఓపికతో వినండి. సెకండ్, నేను బుక్ పెట్టాను ఫ్రెండ్స్, చాలామంది తీసుకున్నారు. సో ఏంటంటే, చాలామంది మీ కాంటాక్ట్ నెంబరు మాకు తెలియట్లేదు సార్ ఎలా అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్లో కూడా నా నెంబర్ ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. నేను పెట్టలేదని చాలామంది అంటున్నారు, సో అందులో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. సో బుక్ మీకు కావాలనుకుంటే కాల్ చేయండి. సో ఇప్పుడు మేజర్స్కి మైనర్స్కి టెక్నిక్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ స్కేల్ టెక్నిక్ నేను చెప్తాను, సో జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మేజర్ స్కేల్లో సింపుల్గా టూ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టూ టెక్నిక్స్ ఏంటంటే, ఫస్ట్ 1, 3, 5 ఈ నెంబర్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఫ్రెండ్స్. 1, 3, 5 ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ టెక్నిక్ ఈజీగా అర్థమైపోద్ది. సో అది ఎలాగంటే, స్కేల్ ఫస్ట్ తీసుకోండి. మనకి సి మేజర్ స్కేల్ అంటే ఎలా ఉంటుంది, సా రి గ మ ప ద నీ సా ని ద ప మ గ రి సా. ఇది మనకి సి మేజర్ స్కేల్. ఓన్లీ న్యాచురల్ కీస్ మాత్రమే వస్తాయి, ఈ బ్లాక్ షార్ప్ కీస్ ఏమీ రావు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి సి మేజర్ స్కేల్. 1 to C to C మొత్తం టోటల్ 8 ఉంటాయి ఇక్కడ వరకు. ఓకే, సో ఇందులో మనం ఎలా ఈ టెక్నిక్తో ఫైండ్అవుట్ చేయాలి స్కేల్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ 1, 3, 5 టెక్నిక్ చూద్దాం. సి మేజర్లో మనకి 1 ఇది అవుతుంది, 2 ఇది అవుతుంది, 3 ఇది అవుతుంది, 4, 5, 6, 7, 8 అవుతుంది. సో 1, 3, 5 1, 2, 3, 4, 5 1, 3, 5 దిస్ ఈజ్ సి మేజర్ కార్డ్. మనందరికీ తెలిసిన కార్డు సి మేజర్ కార్డ్. 1, 3, 5 టెక్నిక్ అంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, స్కేల్లో మాత్రమే మనం నెంబర్స్ని కౌంట్ చేసుకుంటే 1, 3, 5 ఖచ్చితంగా సి మేజర్ కార్డ్ అనేది మనకు వస్తుంది. ఈ స్కేల్ మాత్రమే కాదు, ఏ స్కేల్లో మనం తీసుకున్నా, ఉదాహరణకి జి మేజర్ స్కేల్లో తీసుకుందాం, చూద్దాం. జి మేజర్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి కదా, సా రి గామ ప ద నీ సా. ఓకే, సా టు సా. అయితే ఇందులో ఎలా ఫైండ్అవుట్ చేద్దాం. ఫస్ట్ జి 1 అవుతుంది మనకి, 2 అవుతుంది, 3, 4, 5 జి మేజర్ స్కేల్. 1, 3, 5 1, 2, 3, 4, 5 చూసారా, 1, 3, 5 దిస్ కాల్డ్ జి మేజర్ కార్డ్. చూసారా ఫ్రెండ్స్, సి మేజర్ ఎలా వచ్చిందో, జి మేజర్ ఎలా వచ్చిందో. ఇది ఫస్ట్ టెక్నిక్, 1, 3, 5 టెక్నిక్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ టెక్నిక్ ఏంటంటే, సెకండ్ టెక్నిక్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి మేజర్ కార్డులో కాకుండా మొత్తం స్కేల్లో, మొత్తం ఫుల్ స్కేల్లో తీసుకోవాలి, ఫుల్ ఆక్టివ్లో తీసుకోవాలి. ఫుల్ ఆక్టివ్లో మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కీస్ ఉంటాయి. ఈ 12 కీస్లో కూడా వస్తుంది ఇది. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం, ఇది 1 అయినప్పుడు 2, 3, 4, 5 ఓకే, 6, 7, 8 దిస్ కాల్డ్ 1, 5, 8 టెక్నిక్. చూడండి, 1, 2, 3, 4, 5 6, 7, 8 1, 5, 8 టెక్నిక్ ఇది. ఫస్ట్దేమో 1, 3, 5 టెక్నిక్, రెండోది 1, 5, 8 టెక్నిక్. ఈ రెండు వేస్లో మీరు స్కేల్ ఎక్కడ మర్చిపోయినా కానీ కార్డు స్కేల్లో, ఆ స్కేల్ తెలిస్తే ఈజీగా మీరు మెన్షన్ చేయొచ్చు కార్డ్ అనేది. సో సెకండ్గా ఇంకోటి, ఇంకో స్కేల్ చూద్దాం. ఎఫ్ మేజర్ తీసుకుందాం సపోజ్. ఇందులో 1, 5, 8 టెక్నిక్ ఎట్లా ఉపయోగపడితే చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇక్కడ వరకు 12, 13 1, 2, 3, 4, 5 ఓకే, 1, 5, 6, 7, 8 1, 5, 1, 5, 8 చూసారా, దిస్ కాల్ సెకండ్ టెక్నిక్ ఎఫ్ మేజర్ స్కేల్. ఇలా మేజర్ స్కేల్ ఫైండ్అవుట్ చేయడానికి సెకండ్ టెక్నిక్ ఏంటంటే 1, 5 టెక్నిక్. ఫుల్ ఆక్టివ్లో కౌంట్ చేయాలి. 1, 3, 5 టెక్నిక్ మాత్రం స్కేల్లో మాత్రమే కౌంట్ చేయాలి. సపోజ్ మేజర్ స్కేల్ చూస్తే 1, 2, 3 1, 3, 4, 5 ఇట్లా. సో నెక్స్ట్ మైనర్ స్కేల్లో చూద్దాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
మనకి సి మైనర్ లోనే చూద్దాం. మనకి సి మైనర్ స్కేల్ ఎలా ఉంటుంది, ఇది సి మైనర్ స్కేల్. సో సి మైనర్ స్కేల్లో మనకి ఇది ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇందులో 1-3 టెక్నిక్ ఫస్ట్ చూద్దాం. ఇందులో కూడా సేమ్ 1-3 సి మేజర్లో చూసాము, సో సి మైనర్లో కూడా 1-3 టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడింది. రెండింటికి కూడా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. వన్ మన స్కేల్ ఏంటి, 1 సా రీ గా మా పా దా నీ సా, 1 2 3 4 5 6 7 8. సో 8 కదా, 1 2 3 4 5, 1 3 5 టెక్నిక్, 1 3 5 టెక్నిక్ చూసారుగా. దిస్ కాల్డ్ సి మైనర్ కార్డ్. సపోజ్ ఎఫ్ స్కేల్లో చూద్దాం, 1 2, ఇది ఎఫ్ స్కేల్ ఎలా ఉంటుంది, సరిగామా పాదా నిసా సరిగా పమగరిసా, ఇది ఎఫ్ మైనర్ స్కేల్. ఎఫ్ మైనర్ కార్డ్ ఏంటి, ఇది ఎఫ్ మైనర్ కార్డ్. సో ఇది 1 5 8 టెక్నిక్, 1 3 5 టెక్నిక్లు ఎలా వచ్చిందో చూద్దాం. ఇది 1 అవుతుంది, 2 3 4 అవుతుంది, 5 అవుతుంది, 1 3 5. ఎలాగంటే స్కేల్ ఎలా అయితే వెళ్తుందో అందులో మాత్రం నెంబర్స్ని మనం కౌంట్ చేస్తే అది 1 3 5 టెక్నిక్ అవుతుంది. సో ఈ విధంగా మనం మైనర్ స్కేల్స్ని కౌంట్ చేయొచ్చు. 1 3 5 మేజర్లో కూడా ఉంది, 1 3 5 మైనర్లో కూడా ఉంది. సేమ్ రెండు కూడా స్కేల్ని కౌంట్ చేస్తే మనకి ఈజీగా కార్డ్ అనేది ఈజీగా తెలిసిపోద్ది. రెండో టెక్నిక్ ఏంటంటే చూద్దాం, రెండో టెక్నిక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సి మైనర్లో చూద్దాం, 1 2 3 4 5 6 7 8 చూసారా. ఇందాక మనం 1 5 టెక్నిక్ చూసాం, కానీ ఇది 1 4 8 టెక్నిక్. 1 2 3, ఇది మొత్తం ఆక్టివ్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, ఈ ఆక్టివ్ మొత్తం కౌంట్ చేసి ఆక్టివ్లో మనం అనుకున్న నెంబర్స్ ఏంటి, 1 4 8, 2 3 4 5 6 7 1 4 1 2 3 4 5 6 7 8 చూసారా, 1 4 8 టెక్నిక్ ఇది. సి మేజర్ స్కేల్లో ఒకసారి జాగ్రత్తగా వినండి, 1 3 5 టెక్నిక్ యూజ్ చేసాం, తర్వాత సి మైనర్ స్కేల్లో కూడా 1 3 5 టెక్నిక్ యూజ్ చేసాం. సి మళ్ళీ మేజర్ స్కేల్లోకి వచ్చేసరికి 1 5 8 టెక్నిక్ యూజ్ చేసాం, కానీ సి మైనర్లోకి వచ్చేసరికి 1 4 8. చూసారా, మేజర్కేమో 1 5 8, మైనర్కేమో 1 4 8. సో ఈ రెండు మీరు డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎలా ఉంటుందో చూడండి, 1 2 3 4 5 6 7 8, దిస్ ఈజ్ సి మైనర్ కార్డ్. ఇప్పుడు ఎఫ్లో చూద్దాం, ఎఫ్ స్కేల్ ఎలా ఉంటుంది, సరిగా ఇవన్నీ స్కేల్ మనకు అవసరం లేదు, ఎఫ్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ ఎండ్ అవుతుంది. కాబట్టి 1 2 3 4, 1 4, తర్వాత నెక్స్ట్ 8 కదా, 5 6 7 8, దిస్ కాల్డ్ ఎఫ్ మైనర్ కార్డ్. చూసారా ఫ్రెండ్స్, సి మైనర్ ఎఫ్ మైనర్ సేమ్ 1 4 8 టెక్నిక్తో ఈ రెండు స్కేల్స్ మనం కంప్లీట్ చేసాం. సో మీకు ఇబ్బందిగా ఉంటే 1 3 5 టెక్నిక్ 2 స్కేల్స్లో కూడా యూజ్ అవుతుంది. సో ఆ టెక్నిక్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, 1 3 5 సి మేజర్, 1 3 1 3 5 సి మైనర్, ఈ విధంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా చక్కగా చెప్పాను. సో మీరు 1-2 సార్లు అర్థం కాకపోతే చూడండి, చూసి మీరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా సింపుల్ టెక్నిక్, చాలామందికి తెలియదు. స్కేల్స్ కనిపెట్టడం చాలా ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా టెక్నిక్ యూజ్ చేస్తే. సో ఈ సింపుల్ టెక్నిక్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో చాలామంది మన బుక్ ఇంకా తీసుకుంటున్నారు. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇలాంటివి చాలా అందులో ఉన్నాయి. సో ఆ బుక్ తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.